ఆరో రోజు దసరా నవరాత్రోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు అమ్మవారి జన్మ నక్షత్రం కావడం మూల నక్షత్రం కావడం తోటి పెద్ద ఎత్తున భక్తులు అయితే ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు. తెల్లవారుజామున 1 గంట నుంచి పెద్ద ఎత్తున అయితే భక్తులు అమ్మవారి దర్శనానికి అయితే వస్తున్నారు. ఈ రోజు సరస్వతి రూపంలో అమ్మవారు దర్శనం అవబోతున్నారు. పెద్ద ఎత్తున అన్ని చోట్ల కూడా విజయవాడ అన్ని చోట్ల కూడా భక్తులతో పూర్తిగా నిండి ఉందని చెప్పొచ్చు. దాదాపు గంటల సమయం అమ్మవారిని దర్శించుకోవడానికి గంటల సమయం క్యూ లైన్లో వేచి ఉండాల్సి వస్తుంది. ప్రతి చోట కూడా భక్తుల్ని పోలీసులు కంట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని చోట్ల అంటే వచ్చిన భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు ఇటు ఆలయానికి సంబంధించిన సిబ్బందితో పాటు పోలీసు రెవెన్యూ సిబ్బంది ఇప్పటికే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మూల నక్షత్రం పేరుతో దాదాపు ఈ రోజు 2 నుంచి 3 లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారని ఇప్పటికే అంచనా ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు అయితే ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అన్ని క్యూ లైన్లు కూడా ఇప్పటికే పూర్తిగా నిండిపరుస్తుంది. పూర్తి ఏర్పాట్లన్నీ కూడా సిపి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం అంటే మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పోలీస్ పర్యవేక్షిస్తుంది. ఇప్పటికే 3000 మంది పోలీస్ సిబ్బంది ఉన్న నేపథ్యంలో అదనంగా ఇంకొక 1000 మంది పోలీస్ సిబ్బందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అన్ని చోట్ల కూడా బారికేడ్లు పెట్టి ప్రజలను కంట్రోల్ చేస్తున్నారు. మొత్తం అన్ని లైన్లు కూడా ఇప్పటికే 5 లైన్లు కింద నుంచి అటు వినాయకుడి గుడి దగ్గర నుంచి దేవస్థానం పై వరకు కూడా 5 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గంటల తరబడి వీరంతా కూడా క్యూ లైన్లో ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సింగనగర్. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? 3 గంటలు. దాదాపు అంటే గంటల సమయం అమ్మవారిని దర్శించుకోవడానికి గంటల సమయం పడుతుంది. ఇప్పటికే అంటే ప్రారంభమైన ఆరో రోజు కావడంతో పెద్ద ఎత్తున మూల నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో ఈ రోజు సరస్వతి దేవ రూపంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అన్ని చోట్ల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున అన్ని క్యూ లైన్లు కూడా పూర్తిగా నిండిపోయాయి. అటు రాజీవ్ గాంధీ పార్కు దగ్గర పూర్తిగా బారికేడ్లు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున అయితే అందరినీ కంట్రోల్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దఫదఫాలుగా విడుదల చేస్తున్న ఒక్కొక్కరిని క్యూ లైన్లోకి పంపిస్తున్నారు. పెద్ద ఎత్తున అయితే పోలీసులు ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. రెవెన్యూ పోలీస్ శాఖ అదేవిధంగా దేవాదాయ శాఖకి సంబంధించిన పూర్తి సిబ్బంది ఈరోజు పూర్తిగా విధులు ఉండబోతున్నారు. రాత్రి 12 గంటల నుంచి కూడా దర్శనానికి పంపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం అన్ని క్యూ లైన్లు పూర్తిగా నిండు ఉన్న పరిస్థితి అయితే ఇంద్రకీలాద్రిపై నెలకొని ఉంది. అమ్మవారి దర్శనాన్ని అంటే మొదటి 5 రోజులు వచ్చిన క్రౌడ్ ఏదైతే ఉందో ఈ ఒక్క మూల నక్షత్రం రోజు ఆ క్రౌడ్ అనేది కనిపిస్తుంది. దాదాపు 3 లక్షల మందికి పైగానే పెద్ద ఎత్తున భక్తులు అయితే ఇక్కడికి వస్తున్నారు. మనం చూస్తే అన్ని క్యూ లైన్లు కూడా ఇటు అమ్మవారి రాజగోపురం నుంచి పైకి వెళ్లే మార్గం ఈ రోడ్లో ఏ వెహికల్స్ని కూడా అంటే విఐపీలు కానీ వివైపీలు కానీ ఏ వెహికల్స్ని కూడా పైకి అనుమతించారని చెప్పి ఇప్పటికే కీలకమైన ఆదేశాలు కలెక్టర్ ఇచ్చారు. వారితో పాటు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకి సీఎం జగన్మోహన్ రెడ్డి అమ్మవారికి ప్రభుత్వం నుంచి పట్టు వస్త్రాలు అయితే సమర్పించనున్నారు. అనంతరం సీజే కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. అమ్మవారి దర్శనం చేసుకోబోతున్నారు. మూల నక్షత్రం రోజు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు అయితే ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా క్యూ లైన్లో పెద్ద ఎత్తున నిలుచున్న పరిస్థితి కనిపిస్తుంది. గంటలు తరబడి వీళ్ళంతా కూడా క్యూ లైన్లో వేచి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంతసేపు నుంచి ఉన్నారండి క్యూ లైన్లో? 2 అవర్స్. దాదాపు 2 అవర్స్ పైనే ఇక్కడ క్యూ లైన్లో ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. మనం చూస్తున్నాం భక్తులు అన్ని కంపార్ట్మెంట్లు ఇటు 500, 300 సాధారణ దర్శనం అందరూ కూడా ఈ క్యూ లైన్లోనే వెళ్ళవలసి ఉంటుంది. ఈరోజు అన్ని ఫ్రీ దర్శనాలు ఇస్తామని చెప్పి ఇప్పటికే దేవాదాయ శాఖ ప్రకటించింది. అన్ని సందర్భాల్లో ప్రతి సంవత్సరం మూల నక్షత్రం రోజు దాదాపు లక్షల సంఖ్యలో భక్తజనం వస్తారు. భక్తులందరికీ అమ్మవారి దర్శనం కలిగే విధంగా అయితే పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క పెద్ద ఎత్తున రావడంతో అన్నింటికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి కానీ వాటర్ కానీ మంచినీళ్ళు కానీ చిన్నపిల్లలకి పాలు దగ్గర నుంచి పూర్తిగా అన్ని ఏర్పాట్లు దేవాదాయ శాఖ చేస్తున్నామని చెప్పి ఇప్పటికే చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అయితే ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. మూలా నక్షత్రం రోజు అమ్మవారిని దర్శించుకోవడం కోసం పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అనేక చోట్ల బారికేట్లు పెట్టి క్రౌడ్ తగ్గే వరకు కూడా కొంత నియంత్రణ చేస్తున్న పరిస్థితి అయితే అన్ని చోట్ల కనిపిస్తుంది. అదనంగా సిబ్బంది ఇటు పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ అదే దేవాదాయ శాఖ 3 శాఖలకు సంబంధించిన అదనపు సిబ్బందిని కూడా కేటాయించి అమ్మవారి దర్శనం సాఫీగా అయ్యే విధంగా ఇక్కడ పూర్తి ఏర్పాట్లే ఇంద్రకీలాద్రి పాలకవర్గం చేస్తుంది. కెమెరా పర్సన్ ఫణితో సురేంద్ర, ఆర్టీవీ, ఇంద్రకీలాద్రి నుంచి. అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రం అమ్మవారి జన్మదినం. ఆ లోకమాత అందరినీ దీవించాలని అందరూ బాగుండాలని దేశం రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నాము. ఆశీస్సులు తీసుకున్నాం. అట్లాగే మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆరోగ్యం బాగుండాలి. త్వరలోనే అన్ని నిందలు తొలగించుకుని ఆయన బయటికి రావాలి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన 45 ఏళ్ళ రాజకీయ జీవితంలో ప్రజా జీవితంలో ఒక మచ్చలేని వ్యక్తి. ఈ భారతదేశంలోనే అతి కొద్ది మంది నీతి నిజాయితీ పరులైనటువంటి
రాజకీయ నాయకులు ఉన్నారంటే దాంట్లో మొదటి స్థానం చంద్రబాబు నాయుడు గారి కాబట్టి ఆయన తప్పకుండా అమ్మవారి ఆశీస్సులతో చాలా క్లీన్ గా బయటికి వస్తారు అట్లాగే ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఆయుష్తో ఈ రాష్ట్రానికి దేశానికి ప్రజలకు సేవ చేసేటువంటి భాగ్యం అమ్మవారు చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా కలిగిస్తారు అమ్మవారి ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి ఆయన కుటుంబానికి అందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మూల నక్షత్రం సందర్భంగా కుటుంబ సభ్యంగా మేమందరం కూడా వచ్చి అమ్మవారి దీవెనలు కోసం ఇక్కడ హాజరయ్యాము ఇక్కడ చూస్తే ఇక్కడ మొత్తం గుడిలో కూడా అంత అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా చేశారు ఆఫీషియల్స్ ని అందర్ని కూడా మెచ్చుకోవాలి అలాగే ప్రజలందరూ కూడా బాండాలని విజయవాడ ఇంకా ముందుకెళ్ళాలని రాష్ట్రం మంచిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము అలాగే చంద్రబాబు నాయుడు గారు హెల్త్ బాండాలని చెప్పి వచ్చే రోజులో తొందరగా ఆయనకి న్యాయం అనేది దక్కాలని చెప్పి ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటున్నాము మంచి వాళ్ళకి మంచే జరుగుతుంది అని మేము ఎప్పుడూ కూడా నమ్ముతాము అందుకని వచ్చే రోజులో తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయన ఈ రాష్ట్రానికి చేసిన మేలు ఎవరూ మర్చిపోలేరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఆయన కోసం ఒక ప్రార్థన చేస్తున్నారు కంపల్సరీగా సో ఆయన బాగుంటారు వచ్చే రోజుల్లో బయటకు వచ్చి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఆయన ప్రజల కోసం కష్టపడతారని మాకు అందరికీ కూడా నమ్మకం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది